వెల్కమ్ టు మై స్పైసీ హట్. ఇప్పుడు మనం బంగాళదుంపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర కావాల్సినవి 2 బంగాళదుంపలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 4 వెల్లుల్లి గర్భాలు, 1 5/6 ఎండుమిర్చి కావాలి. ఇప్పుడు బంగాళదుంపల స్కిన్ అంతా పీల్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని చక్కగా పల్చటి చిన్న ముక్కలుగా కోసుకోవాలి వేపుడికి సరిపోయేంతగా. ఇది ఏ షేప్ అయినా కోసుకోవచ్చు. ఇక్కడ నేను యూజువల్గా కట్ చేసే షేప్ చెప్తాను. ముందుగా బంగాళదుంపని అడ్డంగా 1/2కి కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే 2 పీసెస్ అవుతాయి కదా. ఇప్పుడు ఈచ్ పీస్ని తీసుకుని మళ్ళీ నిలువుగా 1/2కి కట్ చేయాలి. ఇప్పుడు 4 పీసెస్ అవుతాయి టోటలీ. ఈచ్ బంగాళదుంప 4 పీస్ అవుతుంది. 1/2గా కట్ చేసినప్పుడు 2 పీసులు, మళ్ళీ ఈచ్ 1/2 నిలువుగా కట్ చేసినప్పుడు అగైన్ 2 పీసెస్, ఇట్లా 4 పీసెస్ అవుతాయి. ఇప్పుడు ఈచ్ పీస్ని తీసుకుని 3 ఘాట్లు, బంగాళదుంప మరీ పెద్దగా ఉంటే 4 ఘాట్లు, ఇలా 4 కట్స్ చేయొచ్చు అన్నమాట. దగ్గర దగ్గరగా చేస్తే ముక్కలు సన్నగా వస్తాయి, అందుకనేసి షేప్ సన్నగా వస్తుంది. అందుకనేసి బంగాళదుంప వెడంగా ఉంటే 4 చేయొచ్చు, లేదంటే 3 ఘాట్లు పెట్టచ్చు. పెట్టి ఇప్పుడు దాన్ని నిలువుగా 3 ఘాట్లు పెట్టాం కదా, అంటే 3 ఘాట్లు అంటే 3 కట్స్ పెట్టాం కదా. ఇప్పుడు దాన్ని అడ్డంగా చాలా దగ్గరగా పల్చగా కోస్తే మనకు చక్కటి షేప్ వస్తుంది. ఇలా కోసుకున్న ముక్కల్ని ఇంకా మనం వేయించుకోవచ్చు. మనం హరీబరీలో ఉండి కర్రీ తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఓవెన్ కనుక అవైలబుల్లో ఉంటే ఈ ఓవెన్లో ముక్కల్ని 3-4 మినిట్స్ కనుక ఉడికించగలిగితే ముక్కలు చక్కగా 3/4 కుక్ అయిపోయి ఉంటాయి, మెత్తబడదు. మనం గోరుతో గిచ్చగానే మెత్తగా తెలుస్తుంది మనకి ఓవెన్లో ఉడికిన తర్వాత. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఏం చేస్తే కర్రీ తొందరగా అయిపోతుంది. జస్ట్ 10-15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది ఇలా ఓవెన్లో ఉడికించిన తర్వాత, ఎందుకంటే ఆ సగం ఇక్కడే కుక్ అయిపోతున్నాయి కదా. సో మన కర్రీ కుకింగ్ టైం సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం కడాయి తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయాలి. ఈ కూరకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది, వేపుడు కూర కాబట్టి 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాగాక అందులో చితికిన వెల్లుల్లి గర్భాలు వేసి వేయించాలి. వెల్లుల్లి గర్భాలు వేగినాక మిగతా తాలింపు దినుసులు ఉన్నాయి కదా, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంపి వేసుకోవాలి. స్టవ్ని తాలింపుకి ఎప్పుడూ సిమ్లోనే ఉంచాలి. స్టవ్ కనుక హైలో ఉంటే ఈ పచ్చిశనగపప్పు యాకముందే ఆవాలు చిటపట్లాడిపోతాయి, తాలింపు వేగిపోయినట్టు మనకు అర్థమైపోతుంది, కానీ పచ్చిశనగపప్పు యాగదు. అందుకని స్టవ్ సిమ్లో ఉంచితే అన్నీ ఒకేసారి కరెక్ట్గా టైం సింక్రనైజ్ అవుతుంది, చక్కగా ఏగుతాయి. ఇవి ఆవాలు చిటపట్లాడినప్పుడు దాంట్లో మనం కొద్దిగా పసుపు అలాగే సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. నూనెలోనే పసుపు ఉప్పు ఎందుకేమని చెప్తున్నానంటే వేపుడు కూర కాబట్టి దీనిలో గుజ్జు ఉండదు, గుజ్జులో కలిసి మన ముక్కలకు పట్టడానికి. వేపుడు కూర డ్రై కర్రీ కాబట్టి ఆయిల్లోనే వేస్తే అవి ఆయిల్కి ఆయిల్ చక్కగా పడుతుంది, పసుపు ఆయిల్ అంతా అవుతుంది కదా ఈ పసుపు. అప్పుడు ఎలాగో మనం ముక్కలు ఆయిల్లో వేసినప్పుడు ఈ ఆయిల్ ఎలాగో ముక్కలకి అంతా పడుతుంది కదా, అప్పుడు పసుపు చక్కగా పడుతుంది, కూర చక్కని కలర్ వస్తుంది. తర్వాత మనం జల్లేకంటే ఈ కర్రీలో పసుపు వేసేస్తే ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా ఆయిల్లో ఉప్పు పసుపు వేసేసినాక మనం ఈ ముక్కల్ని వేసి ముక్కలు చక్కగా మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలు ఒక్కొక్కసారి దగ్గర దగ్గరగా అవి అతుక్కుపోయి ముద్ద ముద్ద అవుతాయి, అందుకనేసి మనం గరిటెతో అప్పుడప్పుడు ఇలా విడదీస్తూ కదుపుతూ ఉండాలి కూర. మనం విడదీస్తూ ఉంటే కూర మరీ ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది, మనం చూసుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్ టు మీడియం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కారంపొడి జల్లమని చెప్పలేదు, అలాగే పచ్చిమిర్చి కూడా వాడలేదు. నేను కారంపొడి ఎందుకు వద్దన్నానంటే కూర ఇలా ఉండితే చక్కగా ఎల్లో మరి ఏగిన కలర్ ఉంటుంది కదా, లిటిల్ బ్రౌన్ కలర్, ఎల్లో బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అలా కాకుండా కారంపొడి కనుక జల్లితే రెడ్డిష్ కలర్ వచ్చి దాని ఒరిజినల్ కలర్ మనం మిస్ అవుతాం అన్నమాట, అందుకని చెప్పలేదు. కావాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు ఘాట్ కోసం. అందుకని నేను ఎండుమిర్చిని కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పాను.
ఎండమిర్చి తీసుకున్నా కూడా ఘాటు సరిపోకపోతే లాస్ట్లో కొంచెం ఒక చిటికెడు కారంపొడి చల్లుకుంటే సరిపోతుంది. ఇష్టమైన వాళ్ళు అలా రెడ్గా ఉంటే బాగుంది అనుకునేవారు కారంపొడి చల్లుకోవచ్చు, అలా అప్పుడు ఎండమిర్చి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కూర చక్కగా వేపుకుని ముక్క శుభ్రంగా మెత్తబడి, ఇప్పుడు ఎలా వేగుతుందంటే ముక్క చూస్తే మెత్తబడుతుంది, పై లేయర్ మాత్రం లైట్ బ్రౌన్, చూస్తున్నారు కదా పై లేయర్ మాత్రం లైట్ బ్రౌన్ కలర్లో వేగుతుంది, తినటానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ముక్క శుభ్రంగా మెత్తబడి చక్కగా ఉడికింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే కూర అయిపోయినట్లే. ఓవెన్లో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు అయితే కనుక ఒక 10 to 15 minutes అయిపోతుంది కర్రీ. పచ్చి ముక్కలు అయితే ఇంకొక 10 to 12 minutes ఎక్స్ట్రా పట్టొచ్చు అంతే. మరి నా ఫేవరెట్ బంగాళాదుంప వేపుడు మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి నా వీడియో, నా రెసిపీ ఎంజాయ్ చేశారనుకుంటాను. నా మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ myspicyhut.com. Thank you.